మత్తయ్యగారు రాస్తున్నప్పుడు మరియ భర్త మరియను ముందు పెట్టాడు. ఏలీగా లోకగారు రాస్తున్నప్పుడు మరియ తండ్రిని ముందు పెట్టాడు. అది మరియ తండ్రిని ముందు పెట్టాడు అంటే మధ్యలో కామనగా ఎవరిని పెట్టారు అంటే మరియని పెట్టారు. ఇకపోతే యూదుల ఆచారం ఎలాంటిదంటే, యూదుల పారంపర్య ఆచారం ఎలాంటిదంటే ఒక రిఫరెన్స్ చూపిస్తాను. వాళ్ళ ఆచారం యూదుల సమాచార గ్రంథములో ఉన్నటువంటి ఆధారాలతో ఒక మాటని ఈరోజున బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. యూదుల ఆచారం సంఖ్యాకాండము 27:8 సంఖ్యాకాండము 27:8 మరియు నీవు ఇజ్రాయేలీలు దాంట్లోంచి తెగ యూదులు ఇజ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకరు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వారి భూమి స్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలెను చెప్పేశాడు. ఎవరైనా యూదులు ఆచారం చెబుతున్నారు, యూదుల్లో ఎవరైనా కుమారుడు లేక చనిపోతే కుమార్తెలు కలవారి వాడి ఆస్తిని కుమార్తెలకు ఇవ్వాలి, కుమార్తెలకు ఇవ్వాలి. హేలీకి కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఒక్కతే కుమార్తె. తన పేరు మరియ, ఆమె యేసుక్రీస్తు వారిని కన్నది. అది ఆమె కన్నది. ఇకపోతే ఇక్కడ ఆగుదాం, మళ్ళీ దీన్నే చూద్దాం. 1:16 మత్తయి యాకోబు మరియ భర్త అయిన యోసేపును కానేను ఇకపోతే మరియను ముందు పెట్టాడు. ఈయన కూడా ఏలీ కుమార్తె కాబట్టి మరియ గారిని ముందు పెట్టి తండ్రి ప్రస్తావించి తీసుకొచ్చాడు. చెప్పాను కదా, గ్రీసు దేశస్తులు స్త్రీ ఆరాధ్యకులు, అంటే స్త్రీ ప్రస్తావనతో మాట్లాడితే వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళు వింటారు. ఓ తెయిఫిలా నువ్వు బాగా విను, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఏం రాసినానుకో చెలహట్ అంటాడు అంతే. కనుక స్త్రీ ఆరాధ్యమూర్తులు వాళ్ళు, తత్వజ్ఞానులు, కల్పనా కథలు, బోల్డ్ అంత రోగం ఉంది వాళ్ళలో, ఇవన్నీ పసిగట్టి మరియ వైపు నుంచి మాట్లాడుతున్నాడు. మరియ వైపు నుంచి మాట్లాడుతున్నాడు. ఇక మాట్లాడేటప్పుడు యేసోబు హేలీకి అని కేనాను యనేసుకు యనేసు చేతికి మళ్ళీ కలుపుకుంటూ వచ్చాడు. మత్తయ్య గారు ఎక్కడి నుంచి ప్రారంభించారు? అబ్రహాం నుంచి ప్రారంభించారు, క్రీస్తు దాకా ఆపారు. ఈయన ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఈయన ఎక్కడి నుంచి ప్రారంభించాడు? మరియ నుంచి ప్రారంభించాడు. ఎక్కడ కాపాడు? ఆదాము కాడి కాపాడు. మత్తయ్య సువార్త మీరు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఆ వంశావళి రాస్తున్నప్పుడు అబ్రహాం నుంచి స్టార్ట్ చేశాడు. ఎక్కడదా కాపాడు? ఎక్కడదా కాపాడు? క్రీస్తువుని కాపాడు. ఈయన యేసుక్రీస్తు వారి నుంచి స్టార్ట్ చేశాడు. అది మరియ నుంచి స్టార్ట్ చేశాడు. ఎక్కడ కాపాడు? ఆదాము కాడికి తీసుకెళ్ళారు. అంటే ఇంకా లోతుల్లోకి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు లోకాగారు రాసిన సువార్త చదవాలంటే లోతైన మనసు ఉన్నవాడికి మాత్రమే సాధ్యమైంది అని మనసులో బాధ, అని మనసులో ఆలోచన. ఓకే, ఇప్పుడు లోకా సువార్తను జాగ్రత్తగా మనం చూద్దాం. ఏలీ యేసోబు ఏలీకి కుమారుడు అని రాయబడింది, కానీ కనెను అన్న పదం రాయబడిందా? అదేంటండి, కుమారుడు అన్నా కనెను అన్నా ఒకటే కా అంటే ఎలా అవుతుంది? ఒకటి ఎలా అవుతుంది? అప్పుడు చెప్పండి ఎలా అవుతుంది? కనేను కుమారుడు పౌలు గారు ఉన్నారు. పౌలు గారికి నా నిజ కుమారుడుకు తిమోతి అని రాశాడు. అంటే నిజ కుమారుడు అంటే అర్థమేంటి? పౌలు గారి భార్యకి పుట్టుండాలి. ఎవరు? తిమోతి కానీ, మార్కు కానీ, లూకా కానీ, ఒనిసిఫోర్ కానీ, ఫిలోమోను కానీ, ఇంకా ఇంతమంది చెప్పినటువంటి మంది, వీళ్ళందరి కూడా ప్రియకుమారుడే అంటాడు. నిజకుమారుడు ప్రియకుమారుడు అని మాట్లాడతాడు. మరి నిజకుమారుడు ప్రియకుమారుడు అంటే కానీ మన బిడ్డలు కాకుండా వేరే బిడ్డల ముద్దడుతో వీడేనా నిజ కొడుకు, వీడేనా ముద్దులు కొడుకు, వీడేనా కృష్ణ కొడుకు, వీడేనా అన్నాం అనుకో, ఇప్పుడు భార్య అవడదు. ఆహా, కన్న కొడుకును వదిలిపెట్టి వాడిని ప్రియకుమారుడు అంటున్నావు ఏంది?
అందుకే లోక బంధాలు తీసుకెళ్ళి బంధం ఆవులు బంధం ఉంటుంది ఆ బంధాలు కలపండి. ఎందుకంటే లోకబంధాల్లో బంధాలు నేర్పలేదు అందే. లోకబంధాల్లో బంధాలు లేవు. లోకబంధాల్లో బంధాలు ఎక్కడండి? అన్ని దరిద్రాలే ఉన్నాయి కదా. అందుకే ఎప్పుడు మాట్లాడిన పౌలు గారు, నా ప్రియ కుమారుడు తిమోతి, నా నిజకుమారుడు తిమోతి, మార్కు, లూక, ఇన్ని పేర్లు, వీళ్ళ పేర్లకు ముందు నిజకుమారుడు, ప్రియ కుమారుడు, మరి కనలేదు కదా, కుమారుడు అన్నాడు కదా. ఇక్కడ చూడండి లూకా గారు ఏమని రాశారు, ఏసోబు ఏలీకి కుమారుడు. లాస్ట్ అదే కదా, కేనాను ఎనోషుకు, ఎనోషు చేతుకు, చేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు, కనుక ఏసోబు ఏలీకి కుమారుడు. కుమారుడు అంటే కనవలసిన అవసరత లేదు. మరి ఎలా కుమారుడు అవుతాడు? ఎలా కుమారుడు అవుతాడు అంటే సంఖ్యాకాండము 27:8లో క్లూ ఇచ్చాడు. ఎవడైనను ఒకడు కుమారులకు చనిపోతే వాడిని భూస్వాస్తి మొత్తం అని కుమార్తెకు చెందవలెను. అంటే కుమారుడు లేని వాడు దత్తత తీసుకోవచ్చు. దత్తత తీసుకున్నప్పుడు అల్లుడు కొడుకు స్థానాన్ని భర్తీ చెయ్యడా? నేటి కాలంలో మా ఊర్లో కూడా ఉన్నారు, మీ ఊర్లో కూడా ఉంటారు 100%, మీ పక్కూర్లో కూడా ఉంటారు. ఏమండి దత్తత తీసుకోవటం అంటే అల్లుడిగా రావటం, అది అల్లుడిగా వస్తాడు. కానీ కొడుకు చేసే పనులన్నీ చేస్తాడు, పేరుకే అల్లుడు, కానీ క్రియలు కుమారుడి క్రియలు. అయ్యో మా మామగారు మామయ్య అని పిలవడప్పుడు చూసారా మీరు, అలా వచ్చినటువంటి వాళ్ళు మామని మ్యాక్సిమంగా మామయ్య అని పిలవరు, ఏమండి, లేకపోతే మరొక రకంగా పిలుస్తుంటారు. అదే పిల్లనిచ్చి ఇప్పుడు ఒకసారి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మామయ్య అని పిలుస్తుంటారు. అది కామన్. మన దగ్గర కూడా చాలామంది, మరి కూతురు దగ్గరకు వస్తుంటారు అంటే భార్య దగ్గరికి వస్తుంటారు, అక్కడ నిలబడిపోతుంటారు, అంటే అన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు, అన్నీ వాళ్ళు చేస్తుంటారు. చాలామంది తెలియని అడుగుతుంటారు, పక్కన పట్టణకి వెళ్ళారు కొన్ని, ఏమండి మీ అబ్బాయి మొత్తం చూసుకుంటాడు ఏంటండి అంటే, అవునయ్య మా అబ్బాయి. తర్వాత తెలిసింది అబ్బాయి కాదండి, ఆయన కొడుకులు లేరు, అల్లుడు అండి అంటే, అల్లుడు కొడుకులాగా ఎలా ఉన్నాడండి అంటే, ఆయన దృష్టిలో ఎలా ఉన్నది, ఆయన దృష్టి ఎలా ఉంది, అల్లుడు కనపట్ల కొడుకు కనపడుతున్నాడు. అంటే దత్తత తీసుకోవచ్చు, ఇల్లరికం కూడా రావచ్చు. అంటే అల్లుడు కొడుకు అవుతాడు. ఇప్పుడు మరి ఎవరు? ఏలీకి కుమార్తె. ఇప్పుడు ఆయనకు కొడుకులు లేరు. ఆస్తి మొత్తం ఇప్పుడు ఎవరికి వచ్చింది తెలుసా? మరియకు వచ్చింది. మరియకు వచ్చింది అంటే మరియ భర్తకి వచ్చినట్టే. అది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవటం కొరకు భార్య ఆస్తి భార్యది, మనవల ఆస్తి మనవడిది, బినామీలు, ఇవన్నీ దరిద్రం ఇప్పుడు పుట్టే. కానీ యూదుల ఆచారం ప్రకారం దత్తత తీసుకున్నవాడు కొడుకుగా పిలువబడతాడు, గుర్తుపెట్టుకోండి. అది కనుక ప్రేమన దేవుని పిల్లరా, కనుక మత్తయ్య గారు ఇలా యేసోబు వైపు నుండి రాశాడు. మత్తయ్య గారు యేసోబు, మత్తయ్య గారు మీరు చూడండి బాగా ఆలోచిస్తే యేసోబు గారి వైపు నుంచి రాశాడు, యేసోబు గారి యొక్క వైపు నుంచి రాశాడు మొత్తం. అది ఎవరెవరికి పుట్టారు, ఎవరెవరికి పుట్టారు, ఈయన లూకా గారు మరి వైపు నుంచి రాశాడు. ఇలా ఎలా రాస్తారండి అంటే, మీకు అర్థం కావాలంటే మళ్ళీ ఒకటి చెప్పాలి. ఇప్పుడు నేనున్నా, నేను ఎవరు కొడుకుని, సన్ ఆఫ్ వెంకీ. ఇది ఎవరంటారు? మా నాన్న వైపు వాళ్ళు ఏమంటారా అంటే, వీడు మా అన్న కొడుకు అండి అంటారు. మా నాన్న వైపు వాళ్ళు ఏమంటారు నన్ను? మా నాన్న వైపు వాళ్ళు ఏమంటారు? చెల్లెలు కానీ అక్కలు కానీ మా నాన్న బంధువులు, మా నాన్న వైపు మొత్తం బంధువులు అంతా ఏమంటారంటే, వీడు మా అన్న కొడుకండి, లేదంటే వీడు మా తమ్ముడు కొడుకండి, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మా అమ్మ వైపులు తీసుకోండి, మా అమ్మ వైపులను ఏమంటారు? మా అమ్మాయి కొడుకండి, మా అక్క కొడుకండి. ఏ మీ బావ కొడుకు కదా, మీ బావ కొడుకు కదా. మా అమ్మ వైపులేమో మా అక్క కొడుకు, మా పిన్నా కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, మా ఇలా మాట్లాడుతూ ఉంటారు. నా బిడ్డ కొడుకు అండి వాడు అంటుంటారు. ఇటే పోలు మా నాన్న వైపు ఎలా ఉంటారు? నా కొడుకు కొడుకండి, మా అన్న కొడుకండి, మా తమ్ముడు కొడుకండి, ఇట్లా మాట్లాడతారు. మా బామ్మది కొడుకండి. ఒక్కడిని రెండు రకాలకి ఎందుకు మాట్లాడతారు? తప్పేముంది అక్కడ మాట్లాడతారు అంతే. ఇప్పుడు రెండు వంశాలు ఉన్నాయి నాకు కూడా. ప్రతి మనిషికి లోకములో రెండు వంశాలు ఉంటాయి.
ఒకటి తండ్రి నుంచి ఉంటుంది, రెండు తల్లి నుంచి ఉంటుంది. తల్లి నుంచి మాట్లాడేటప్పుడు మా అక్క కొడుకు అండి అంటే ఎక్కడ కొడుకు ఏంటే నేను మా అన్న కొడుకు అన్నాం అనుకో మాట్లాడుకుంటారు. అంటే రాస్తున్నప్పుడు ఎలా ఉంది, రాస్తున్నప్పుడు ఎలా ఉంది, ఇటు నుంచి రాశాడు ఆయనేమో అటు నుంచి రాశాడు. ఎందుకు అబ్రహాము దావిది పేరు చెబితేనే వింటారు ఆ మంద, మరియ పేరు చెబితే వినరు అనుక అలా రాశాడు. వీళ్ళు ఇళ్ళ పేరు చెప్తే వినరు, ఇలా చెప్తే వింటారు. ఎందుకంటే వీళ్ళు జ్ఞానాన్ని ఎదికే వాళ్ళు, మా అంత జ్ఞానం ఎవడగలేదు అనుకుంటారు వీళ్ళు. అదే నిరర్థకమైన జ్ఞానం అన్నాడు ఇందాక మనకు పరస్థితిలో 2:8. కనుక ఆ నిరర్థకమైన జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని దైవ జ్ఞానాన్ని రంగరించి పరిశుద్ధాత్మ దేవుడు ఇరువురిని కలపటం కొరకు ఇద్దరిని ఎన్నుకొని చేసినటువంటి ప్రయోగమే ఈరోజున మీకు అర్థం కాకుండా పోయింది. ప్రతి మనిషికి రెండుంటాయి. ఏలి ఎవరో తెలియకపోవటం వల్ల ఇంత జరిగింది. ఏలి ఎవరంటే మరియని కన్నా తండ్రి, ఆయనకి కొడుకులు లేరు కూతురు లేరు ఒక్కతే. తాల్ముడ్ ఈ గ్రంథంలో మీరు స్పష్టంగా చదివితే మీకు అర్థమవుతుంది. అది లోకగారు అంత జ్ఞానం తీసుకొచ్చారు ఆయన. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి వ్యక్తికి రెండు వంశావులు ఉంటాయి. కనుక ఏలి గారికి ఎప్పుడైతే కొడుకులు లేరో, యాకోబు గారు దత్తత వెళ్ళటానా, అల్లుడు స్థానం అది, కానీ కొడుకుగా అక్కడ చలామణి అవటం అయింది. ఆయన తదనంతరం ఆస్తి అంతా కొడుకు పేరగానే భార్యకు వచ్చేసింది, ఇలా వచ్చేసింది. కనుక రాస్తున్నప్పుడు ఎలా వచ్చింది అయ్యా అంటే ఇదిగో ఇలా రాసుకుంటూ వచ్చాడు ఆయన. అది కనుక ఆయన ఏమన్నాడు, కనేను అన్నాడు. ఏమంటున్నాడు, కుమారుడు అంటున్నాడు. కనుక కుమారుడు అన్నంత మాత్రాన కనవలసిన అవసరత ఉన్నది అనుకున్నది లోకం, పొరపాటు పడింది. చూసారు ఎన్ని పొరపాట్లు బయటకు వస్తున్నాయో, ఎన్ని పొరపాట్లు. సంఖ్యాకాండము ఇంకోటంటే తెలుసా, యూదుల ఆచారం చెప్పాను కదా, యూదుల ఆచారంలో వారి గోత్రం వాళ్ళని, వారి కులం వాళ్ళని వారే పెళ్లి చేసుకోవాలి. వేరే క్యాస్ట్ చేసుకుంటే అసలు వాళ్ళు వ్యభిచారం కింద లెక్కేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటిలో నుంచి పుట్టిందే సమరయ జాతి, మిశ్రమ జాతి. సరే అది పూర్తి కూర్చొని చెప్తారే, కానీ ఇజ్రాయెల్ మధ్య పడక, వాళ్ళని వాళ్ళు చేసుకోక, పక్కమ్మల వల్ల తెగపోల వల్ల, వాళ్ళని చేసుకోవటం వల్ల, మిగతా వాళ్ళని చేసుకోవటం వల్ల, అన్యులతో ఎక్కువగా స్నేహం చేయడం వల్ల ఈ యూదుల్లో కొందరు, ఇజ్రాయెల్లో కొందరు, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల జాతినే దేవుడు సమరయ్యులు అన్నాడు. ద బ్యాక్ ఆఫ్ సమరయ్యస్. సరే అది కూడా వస్తుంది తర్వాత. కానీ కనుక ప్రేమైన దేవుని పిల్లరా, సంఖ్యాకాండ 36:6-7 వచనాలు జాగ్రత్తగా మనం చూస్తే యూదుల ఆచారం ఎలా ఉందయ్యా అంటే, సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెళ్లి చేసుకుని వచ్చును గాని వారు తమ తండ్రి గోత్రం వంశములోనే పెళ్లి చేసుకుని వలెనో. తండ్రి గోత్ర వంశములోనే, తండ్రి గోత్రములోనే చేసుకున్నాడు ఎవరు, ఇస్సాకు. తండ్రి గోత్రం నుంచే రావాలా, తప్పకూడదు. ఇంకా అది ఇక్కడ చేద్దాం, ఇక్కడ కుదరదు, అక్కడికే వెళ్ళు. పెద్దవుని పంపించాడు పని మనిషిని, ఆడికెళ్ళు. ఇజ్రాయేలు స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. అంతే, ఇజ్రాయేల్ ఇందాక ఇదే పేరుని ప్రస్తావిస్తూ ఒక చిన్న పద ప్రయోగం చేశాడు దేవుడు అక్కడ ఫస్ట్ నుంచి పైనుంచి. సెలోపెహేదు కుమార్తెలలో, సెలోపెహేదు కుమార్తెలలో, సెలోపెహేదు అనగానే అని పేరు కాదు, అది గోత్రం, ఇజ్రాయేల్ గోత్రం అది. అందుకే కింద మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, అందుకే మళ్ళీ ఇజ్రాయేల్ గోత్రములో నుండే అన్నాడు. మళ్ళా ఇజ్రాయేల్ తండ్రి గోత్రం నుంచి అన్నాడు మళ్ళా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అంటే పెండ్లి ఎలా చేసుకోవాలయ్యా అంటే వారి గోత్రాల నుండే చేసుకోవాలి, బయటికి వెళ్ళకూడదు. అలా వెళితే మిశ్రమ జాతి అంటే ఇల్లు ఇంకంతే, అలా వెళ్ళిపోతారు పక్కకి. అలా వెళ్ళిపోయిన వాళ్ళే ఈ సమరయ్యులు, అలా మిశ్రమ జాతి అంటారు దాన్ని.
కనుక అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఇప్పుడు యేసుబు గారిది మరియ గారిది కూడా ఒకటే గోత్రం, ఒకటే గోత్రం కాకపోతే మళ్ళీ వ్యభిచారంగా పుట్టినోడు అయిపోతుంది మళ్ళీ యేసుక్రీస్తు వారు అది. కనుక హేలి ఎవరో తెలియక గోత్రాలు తారుమారు అయిపోయి అనుకున్నారు. అందుకని యేసుక్రీస్తు వారిని ఎప్పుడు చూసినా వ్యభిచారంగా పుట్టినవాడు, వ్యభిచారంగా పుట్టినవాడు అని మాట్లాడుతున్నారు. ఏలి ఎవరనుకుంటున్నారు? యూదుడు. ఏలి ఎవరు? యూదుడు. యాకోబు ఎవరు? యూదుడు. అబ్రహాం ఎవరు? యూదుడు. వీళ్ళు యూదుడు, వాళ్ళలో వాళ్ళే చేసుకున్నారు. బయటికి పోతే కదా యేసుక్రీస్తు వారు నువ్వు అనుకున్నావు నా మాట్లాడడానికి. అంటే నీకు ఏలి ఏ గోత్రమో తెలియలేదు. ఏలి ఏ గోత్రం తెలియపోవటం ఏంటంటే అసలు మనకి ఇప్పుడు ఆ లోకాసువార్తలు రాసుకుంటూ వస్తే కేనాను ఎనోసుకు, ఎనోసు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. షేతెవరు? ఆదాము కొడుకు. షేతు గోత్రం నుంచి ఎవరు వచ్చారు? నీ ముఖానికి అసలు అంత బైబిల్ పరిజ్ఞానం లేదు. షేతు గోత్రం నుంచి ఎవరు వచ్చారు? తెరాహు వంశం వచ్చింది. తెరాహు వచ్చాడు. తెరాహు ఎవరు? అబ్రహాము. అబ్రహాము ఎవడు? యూదుడు. ఇది కూడా తెలియదు మనకి. షేతు వాడని అక్కడ పదాన్ని ప్రేమన్న దేవుని పిల్లరా. అంటే బైబిల్ మనం జాగ్రత్తగా చదవట్లేదన్నమాట. చదివిన బుర్రకు ఎక్కదన్నమాట. ఎందుకు ఎక్కింది? బోలేదు. దరిద్రం లోపల కప్పం కట్టి ఉంటుంది లోపల. ఇంకేం ఎక్కింది ఇంక అది. అండ్ ఒక వంశాన్ని జాగ్రత్తగా ముడివిప్పుకుంటూ రావటం అన్నది ఎంత జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ఆలోచించండి. ఇదంతా తెలిసిందనే నువ్వు చెప్పగలవు, లేకపోతే ఊరికి ఆడవుట్ ఈ డౌట్ ఆడవుట్ ఈ డౌట్ డౌట్ల మీద చచ్చిపోతావు ఇంకా అంతే. చివరికి డౌట్ కూడా ఇటుకి పర్లో ఇవ్వాలా ఇవ్వద్దా 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 ఆ డౌట్లను తీర్పు తెచ్చారు ఆయన కూడా. అలా ఏం తెచ్చలేండి ఆయన. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే ఒక గోత్రం నుండి వేరొక గోత్రంలోకి పోకూడదు చెప్పేశాడు. ప్రతి వాడును తన తన గోత్రం వారిని హత్తుకొని ఉండవాడు, ఇజ్రాయేల్ గోత్రం హత్తుకొని ఉండాలి. అంటే అదే ఇజ్రాయేలీల గోత్రం గురించి చెబుతున్నాడు. ఏమని? కొడుకులు లేనివాడు దత్తత తీసుకుంటాడు, ఇలరకం తెచ్చుకుంటాడు, ఆస్తి కుమార్తెకు వెళ్తుంది, కుమార్తెకి వెళ్ళినప్పుడు అది అల్లుడికి వస్తుంది, అల్లుడికి వచ్చినప్పుడు భార్య ఎప్పుడు వెనక్కుంటుంది, భర్తను ముందు పెడుతుంది. కాబట్టి మరియ వెనక్కి వెళ్ళింది, యేసోబుని ముందుకు పెట్టుకుంది. అది ఆమె ఆమె అలా ఏ స్త్రీని భర్తనలాగా చేసుకుంటుంది కదా, ఎవరైనా అంతే. అది అదొకటి వాళ్ళ గోత్రంలో ఆ తాల్ముడు గ్రంథంలో ఉన్నటువంటి ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళ గోత్రములో వాళ్ళ తెగల్లో వాళ్ళు చేసుకోవాలి, వేరే చోటకి వెళ్ళిపోతే అది వ్యభిచారం కింద లెక్క మిశ్రమ జాతి అయిపోతుంది, అది దేవుడికి ఇష్టం లేదు, ఆజ్ఞాతిక్రమం అవుతుంది. కనుక వారి గోత్రంలోనే తండ్రి వైపు చేసుకోవాలి, మళ్ళా అలాగే చేసుకోవాలి. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే కొడుకుని అల్లుణ్ణి కొడుకుగా చూసే గుణమే కాదు, కోడల్ని కూతురుగా చూసే గుణం కూడా ఒక గొప్ప గుణం అండి. యూదులు కొంచెం మెంటాలిటీగా మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా నేటి కాలం బట్టి వాళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే అల్లుణ్ణి కొడుకులాగా చూస్తారండి, సమానంగా చూస్తారు అల్లుణ్ణి కొడుకుని. ఈ రోజుల్లో అలాంటి మామూలు ఎవరున్నారు లేండి అసలు. కానీ అక్కడ మానేసి మనం ఇకపోతే కోడల్ని కూతురుగా చూసే కొన్ని ఇప్పటికే అండి వాళ్ళకి, ఇప్పటికే యూదులు ఉన్నటువంటి ఆచారం అది. చూస్తారన్నమాట, చూద్దాం. రూతు గ్రంథము 1:11 నయోమి ఏమంటుంది సార్? నా కుమార్తెలారా. కుమార్తెలు అంటే కడుపును పుట్టాలి కదా. ఏమండి ఇది? ఆత్మీయ గర్భం. ఏమెవరు నయోమి? ఎవరు? బెత్లహేములో కరువు వస్తే మరొక ప్రాంతానికి తరలి వెళ్ళిందే ఆమె. ఏమి కూడా బెత్లహేము ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఏమెవరు? ఏమి కూడా యూదురాలే. నయోమి అంటుంది, నా కుమార్తెలారా, నా కోడండ్రలారా, నా ప్రియమైన కోడళ్ళారా అనొచ్చు కదండి. ఎంత ప్రేమ ఉంటే మాత్రం కుమార్తె అంటదా అండి? అంటదండి. ఇప్పటి వరకు చరిత్రలో అండి 98% అబౌవ్ కోడల్ని కోడలుగానే చూశారు, అల్లుడిని అల్లుడుగానే చూశారు. ఏ కుటుంబం కూడా కోడల్ని కూతురుగానో అల్లుడిని కొడుకుగానో చూడలేదు, చూడబోదు, చూడనేరదు. అది ఎందుకంటే బుద్ధులు బాగలేదు కదా, మరి ఇరువైపులు బాగలేదు అంటే చెడిపోయింది కమ్యూనికేషన్.
కనుక వాళ్ళకుంది. అందుకే నా కుమార్తెలారా అన్నది. మూడు ఒకటి ఋతు గ్రంథము 3:1.